జగన్ రైట్ చేసినటువంటి రెండు పాయింట్స్ ఒకసారి విందాం. అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు, కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక రైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతురునిచ్చిన మామ, ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రెండోది నేను అడిగేది ఒకటే, రెండు విషయాలు కనుక కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నలుగురు వంచకులు కలిస్తే, ఇది రెండు విషయాలు అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని కలిపి తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తెలుగుదేశం సభలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇక ఘాటుగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది.